ఇదే డిగ్రీ కళాశాల మైదానంలో కొంతమంది చిచ్చారు పిడుగులు కూడా ఉన్నారు వాళ్ళని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్లో స్టేట్కి ఆడారంట ఫుట్బాల్ హాయ్ హాయ్ పేరండి మై నేమ్ బోర్టీన్ స్టేట్గా ఆడావా అవును చెప్పు ఎప్పుడు ఆడావు ఏంటి ఎట్లా ఎవరు కోచ్ ఎవరు అక్బర్ సార్ అంటే ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఏ ఏజ్ నుంచి ఆడుతున్నావు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి ఆడుతున్నావా ఎవరు ఏవో అంటే నీకే ఇంట్రెస్టా మీ ఫాదర్ వాళ్ళు జాయిన్ చేశారు దీంట్లో నాకే ఇంట్రెస్ట్ నీకే ఇది ఆడాలని ఇంట్రెస్ట్ ఎట్లా అనిపించింది స్టేట్ ఆడడం ఆడావా ఓకే స్టేట్ తరపున రాష్ట్ర తరపున రాష్ట్ర స్థాయిలో ఆడావు ఓకేనా గుడ్ మార్నింగ్ నా పేరు అక్బర్ ఈ సిద్దిపేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఇస్టాబ్లిష్డ్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇస్టాబ్లిష్ అయింది అప్పటి నుంచి చాలా యాక్టివిటీస్ మేము చేస్తున్నాము అండర్ ఫోర్టీన్ అండర్ టువెల్వ్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ అంతా స్టేట్ మీట్స్కి ఆడిరు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఖమ్మంలో పన్నెండు మంది మా సీనియర్స్ సెలెక్ట్ అయ్యి ఉమ్మడి స్టేట్కి ఆడిరు ఇంకోటి ఏమో బన్నీ ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు అండర్ టువెల్వ్గా ఆడిరు స్టేట్ మీట్ అయితే మేము ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ వింటర్ క్యాంపు ఫ్రీ కోచింగ్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ద స్టడ్స్ కిట్స్ విల్ ప్రొవైడ్ దెమ్ ఫ్రీ కిట్స్ అండ్ షూస్ అండ్ ఎవ్రీ వీక్ మేము వేరే డిస్టిక్తోని ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతాం తొమ్మిది డిస్టిక్లతోని మేము వాళ్ళకు ఇన్వైట్ చేసి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేసి అది కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా నాన్ వెజ్ మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళకు అది చేసినాం ఇక్కడ వీళ్ళకి ఎంత ట్రైనింగ్ అంతా ఇదే గ్రౌండ్లో ఇక్కడనే ట్రైనింగ్ చేపిస్తాం మేము ఇంకా వేరే డిస్టిక్లో టోర్నమెంట్లో సుల్తానాబాద్లో థర్డ్ ప్లేస్ వచ్చింది మాకు మరి నిజామాబాద్లో ఆల్ ఇండియా టోర్నమెంట్లో మంచి ప్రదర్శన చేసినాం అక్కడ కూడా ఇంతకుముందు కూడా కరీంనగర్లో టోర్నమెంట్ కూడా అక్కడ కూడా మంచి ప్రదర్శన చేసి అక్కడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది రామారెడ్డిలో కూడా మంచిగా ఆడినాం మంచి టోర్నమెంట్స్ మేము పార్టిసిపేట్ చేస్తుంటాం ఇట్లనే ఎవ్రీ మన్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యాక్టివిటీస్ ఎవ్రీ డే అయితేనే ఉంటుంది ఇక్కడ వేరే అంటే వాళ్ళు ఏమో క్యాంప్స్ పెట్టి అది చేస్తారు కానీ మనదేమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడీ ఇయర్ మొత్తం నడుస్తూనే ఉంటుంది మొత్తం నడుస్తూనే ఉంటుంది ఒక ఫుట్బాల్ నా ఉద్దేశం ఏంటంటే ఒక ఫుట్బాల్ ఒక ప్రతి మండల్స్లో ఒక ప్రతి ఊర్లో ఫుట్బాల్ ఒక డెవలప్గా అయ్యి మంచి ప్రతి ఒక పిల్లగాడు ఇప్పుడు క్రికెట్ ఎట్లా అది ఉన్నదో ఫుట్బాల్ కూడా అదే మన ఇండియాకి మంచి పేరు రావాలి ఫుట్బాల్లో ఫిఫాలో ఎంట్రీ కావాలని నా ఉద్దేశము రైట్ అంటే ఎట్లా ఉన్నారు సిద్దిపేట పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు బాగా మంచిగా ఆడుతున్నారు బాగా మంచిగా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు మార్నింగ్ ఈవినింగ్ నియర్లీ ఫార్టీ స్టూడెంట్స్ వస్తారు మార్నింగ్ ఏమో ఫుల్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఈవినింగ్ ఏమో సీనియర్స్ ఆడతారు సీనియర్స్ ఫార్టీ ఫైవ్ దాకా స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర సరిపోతుందా ఫుట్బాల్ గ్రౌండ్ ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలి రీసెంట్లీ మా సార్ మినిస్టర్ హరీష్ రావు సార్ ఆయన సహకారంతో మాకు బాగా సపోర్టింగ్ ఉన్నది ఇక్కడ ఏది అడిగినా కూడా ఆయనే కాదని అనడు మనకు మూవెబుల్ పోల్స్ నాలుగు పోల్స్ పనిపించిన సార్ ఎవ్రీ టైం బాల్స్ ఆయన కూడా బాగా సపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు ఏది అడిగితే కూడా సార్ అని అనుకోడు వద్దు అని చెప్పడు అయితే రీసెంట్లీ పిల్లలు అడిగితే గ్రాస్ గ్రౌండ్ కూడా వన్ క్రోడ్ సాంగ్స్ చేశారు సార్ ఇక్కడ అవుతుంది సార్ అది రీసెంట్లీ అంటే ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్లో పని కూడా స్టార్ట్ అవుతుంది కావచ్చు అండర్ మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్రీథింగ్ మా సార్ వితౌట్ అవర్ సార్ సపోర్ట్ వీఆర్ నాట్ ఎనీథింగ్ అంటే సార్ సపోర్ట్ కోసమే ఇంత దాకా వచ్చాము మేము మొన్న కూడా సెక్రటరీ సార్తో మాట్లాడారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ సార్ సార్తోటి ఆయనకి కూడా చెప్పారు సార్ అప్లికేషన్ ఇవ్వాలి మాకు అని అంటే మేము ఉమ్మడి జిల్లా నుంచే పోతున్నాం ఇప్పుడు సార్ అప్లికేషన్ ఇస్తే మేము డైరెక్ట్ పార్టిసిపేట్ సిద్దిపేట డిస్టిక్ నుంచి పార్టిసిపేట్ అవుతాం ఎవ్రీథింగ్ అంటే సార్ చాలా సపోర్ట్ ఉన్నది మాకు మేము వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మినిస్టర్ హరీష్ రావు సార్ స్పోర్ట్స్కి అనే బాగా చాలా సపోర్టింగ్ నా నేను అనుకుంటా ఇక్కడ ఏ డిస్టిక్లో కూడా అంత డెవలప్మెంట్స్ అంత సపోర్టింగ్ స్పోర్ట్స్కి లేదు మా సిద్దిపేటలో ఉన్నది ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మినిస్టర్ హరీష్ రావు సార్ చూస్తున్నారు కదా ఈ మైదానంలో ఎంతమంది చిచ్చర పిడుగులు ఉన్నారో ఇప్పుడు మీకు మరో చిచ్చర పిడుగును పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను రండి నాతో పాటు రండి హాయ్ తిను హాఫ్ మరాథాన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది మీ పేరు నా పేరు చైతన్యశ్రీ హుస్నాబాద్లోని నా హాఫ్ మారథాన్ ఫీమేల్ సంబంధించి ఫైవ్ కేఎంలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సిపి సార్ చేతుల మీద టెన్ థౌజండ్ క్రాష్ ప్రైజ్ తీసుకున్నాను అండ్ థ్యాంక్స్ టు మై కోచెస్ ప్రభాకర్ సార్ శివ సార్ అండ్ మా ఫుట్బాల్ సంబంధించిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ ఆల్సో థ్యాంక్ యూ నేను భువనగిరిలో జరిగిన సెవెంటీన్త్ అటల్ సిక్స్ క్రాస్ కంట్రీలో అండర్ ట్వంటీ ట్వంటీలో ఎయిట్ ఫస్ట్ కొట్టిన నేను భువనగిరి ఎమ్మెల్యే చేతుల మీదుగా టూ థౌజండ్ క్యాష్ బ్యాక్ మెడల్ సర్టిఫికెట్ మెరిట్ సర్టిఫికెట్ తీసుకున్నా నాకు దీనికి సహకరించిన సార్ కానీ వెంకట స్వామి సార్ పాపకర్ సార్ శివసార్ గట్లా అందరికి థ్యాంక్ యూ కేశవ్ కేశవ్ ఎన్ని ఇయర్స్ ఉంటావు 7 7 ఇయర్స్ ఏ క్లాస్ చదువును ఫస్ట్ ఫస్ట్ క్లాసా ఏంటి ఇది ఏంది హాకీ స్టిక్ హాకీ స్టిక్ ఆ ఏంటి ఊరికి టైం పాస్ కాడుతున్నావా కోచింగ్ తీసుకుంటున్నావా కోచింగ్ కోచింగ్ ను హాకీ ప్లేయర్ అవుతావా అవునా ఎవరు మీ ఫాదర్ నేర్పి నేర్చుకోమని తోలిచాడా నువ్వే నీకే ఇంట్రెస్టా మా డాడ్ నేర్చుకోమని నేర్చుకోమన్నాడా నీకు వచ్చా ఇప్పుడు కంప్లీట్ గా వచ్చు ఆడతావా వీళ్ళందరితో ఆడుతున్నావా మీ కోచ్ ఎవరు మా కోచ్ కుమార్ అన్న ఇంకా అజయ్ అన్న కుమార్ అన్న అజయ్ అన్న బాగా నేర్పిస్తున్నారా పొద్దున ఏ టైంకి వస్తావు మార్నింగ్ సిక్స్ కి సిక్స్ ఓ క్లాక్ వస్తావా అంత పొద్దున లేస్తావా మీ మమ్మీ లేపి పంపించేస్తావా నేను లేస్తా మా మమ్మీ లేపుతా అవునా వెళ్ళాను గ్రౌండ్ కి వెళ్ళాను ఏడుస్తావా ఎప్పుడన్నా ఏడవా వస్తానే ఉంటావా హాయ్ సార్ వరుణ హై స్కూల్ మెరిడియన్ హై స్కూల్ ఎప్పుడు వచ్చారు గ్రౌండ్ కి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చెప్పు ఏంటి ఇది హాకీ స్టిక్ హాకీ స్టిక్స్ ఎవరు మీ కోచ్ ఎవరు అజయ్ సార్ ఇంకా విన్ మీకు ఏ ఇంట్రెస్ట్ ఆ నాకు ఇంట్రెస్ట్ సర్ నేమ్ వెంకటేశం హిస్ ఇస్ టీచర్ టీచరా ఓకే ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నావు నువ్వు ఏజ్ నుంచి ఆ 1 మంత్ అయితు 1 మంత్ నుంచి ఆడుతున్నావా రైట్ ఇక్కడేనా రోజు ఇదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తారా ఆ రోజు ఇదే గ్రౌండ్ రైట్ ఏం చెప్తారు మీ కోచ్ మీకు ఇంకా ఆ అది స్కిల్స్ ఇంకా ట్రిబ్లింగ్ ట్యాపింగ్ రోలింగ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కట్ చేయాలి బాల్ని అది చెప్తారు అంటే మీరే ప్రాక్టీస్ చేస్తారా వేరే వాళ్ళ వేరే టీమ్స్ తోటి ఎప్పుడైనా ఆడిపించారా ఆడిపించారు మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం డైలీ ప్రాక్టీస్ చేస్తారా ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారా డైలీ 2 అవర్స్ మై నేమ్ ఇస్ ఐ ఐ'm స్టడింగ్ ఇన్ 4th క్లాస్ మై ఫాదర్ నేమ్ ఇస్ మల్లేశం ఏ క్లాస్ అమ్మా 4th 4th క్లాస్ ఎప్పుడు నుంచి వస్తున్నావు నువ్వు దీనికి ట్రైన్ కి 1 మంత్ 1 మంత్ నుండి

అంటే అమ్మాయి ఒకతే అమ్మాయి ఉందా మీ ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళని తీసుకురావచ్చు కదా స్కూల్ నుంచి వాళ్ళు వస్తా వస్తా అంటున్నారు కానీ రావట్లే వస్తా అంటున్నారు కానీ రావట్లేదు డైలీ పొద్దునే వెళ్ళేసి వస్తావా నువ్వే నీకే ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ కేశవ్ ఏమంటున్నాడు ఆడతాడా బాగా ఆడతాడా కేశవ్ ఆడతాడు ఇంకా మీ మొత్తం టీమ్ లో ఎవరు బాగా ఆడతారు బెస్ట్ ప్లేయర్ ఎవరు అందరు మంచిగా ఆడతారు అందరు మంచిగా ఆడతారా నువ్వు నేను కూడా మంచిగా ఆడతాను మై సెల్ఫ్ అజయ్ ప్రాపర్ జనగాం డిస్టిక్ ఆ వచ్చేసి సతీష్ సార్ పంపించిండు మరి ఇక్కడ డీపీడి కాలేజ్ వేద కాలేజ్లో ఎలా నేను పీటీ ట్రైనింగ్ తీసుకుంటున్నా సార్ కన్సల్ట్ అయితే వన్ మంత్ క్యాంప్ చేస్తావు అది అంటే సరే సార్ చేస్తా అన్న క్యాంప్ ఫస్ట్ క్యాంప్ ఓపెన్ చేసినప్పుడు హై స్కూల్ వేసినాం సార్ చేస్తే ఆడ కొంచెం క్రికెట్ వల్ల ఇబ్బంది అయిన సార్కు ప్రపోజ్ చేసినాం సార్కు మేము సార్ ఇక్కడ సైడ్ ఎట్లాగ మీరు స్టేడియం ఉంది కదా ఇక్కడికి వస్తే ఎక్కువ మంది కూడా చూస్తారు చాలా మంది వస్తారంటే ఆడ స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ సిక్స్ మెంబర్స్ స్టార్ట్ అయ్యింది సార్ ప్రజెంట్ ఇప్పుడు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ దాకా వచ్చేసారు చాలా ఇంప్రూవ్మెంట్ కుదురు అండి వాళ్ళు చూపిస్తారు చాలా చూపెడుతున్నారు స్టార్టింగ్ అసలు మేము మెంబర్స్ పిల్లలు ఎవ్వరు రారనుకున్నాం కాబట్టి చిన్నపిల్లలు చూసారు కదా సార్ ఇట్లా అడుతుండ్రు సెవెన్ ఏజ్ సెవెన్ నుంచి ట్వంటీ వన్ ఏజ్ వరకు పెట్టినాం చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ అవుతారు ఇంకా వస్తురంటారు ఇంకా ప్లేస్ సరిపోతుంది మాకు మెయిన్ కావాల్సింది గ్రౌండ్ కావాలి ఇంకా ఇక్కడ ఇబ్బంది అవుతుంది చిన్న గ్రౌండ్ అయ్యి ఇంకా ఫెసిలిటీస్ అంటే మాకు ఇంకా మెయిన్ అయితే గ్రౌండ్ కావాలి మాకు సపరేట్ గ్రౌండ్ కావాలి సపరేట్ గ్రౌండ్ అవసరం పడుతుంది సతీష్ సతీస్తా వీళ్ళు పిల్లలకు కూడా ఫ్రీ క్యాంప్ పెట్టి బయట అన్నింటి కొంచెం మనీ తీసుకుంటారు ఇదైతే ఫ్రీ క్యాంప్ వల్ల పిల్లలకి కూడా చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే అన్ని గేమ్స్ ఎట్లుంటది అంటే స్కూల్ గేమ్స్ స్కూల్ గేమ్స్ జోనల్ డిస్టిక్ స్టేట్ ఉంటుంది ఇది డైరెక్ట్ దీని వల్ల యూజ్ ఏంటంటే డైరెక్ట్ స్టేట్ మీట్ ఆడచ్చు పిల్లలు డిస్టిక్ నుంచి మళ్ళీ అసోసియేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది పిల్లలు మంచి ఫ్యూచర్ ఉంది పిల్లలు కూడా బాగా చాలా చక్కగా ఆడతారు పేరెంట్స్ ఏం ఫీల్ పేరెంట్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఫ్రీగా మళ్ళీ ఏంటంటే ఒక హాకీ ఇప్పుడు ఇంతవరకు మన దాంట్లో వచ్చేసి సిద్దిపేటలో ఫస్ట్ టైం ఫస్ట్ టైం మళ్ళీ హాకీ అంటే మన ఇండియన్ గేమ్ ఇండియన్ గేమ్ కాబట్టి మన హాకీ అని చెప్పేసి వీళ్ళు పేరెంట్స్ కూడా మనల్ని ఎక్కువ మాకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు మా పిల్లలు కూడా వస్తారు అని చెప్పేసి ఇంకా డైలీ డైలీ ఇంకా ఇప్పటికి కూడా ఇంకో పేరెంట్ వచ్చి ఈరోజు కూడా ఆడాడు మా పిల్లలు కూడా దొరికి రావచ్చా అని చెప్పేసి చాలా పిల్లలు కూడా చా అంటే పేరెంట్స్ కూడా చాలా సహకరిస్తారు మాకు మళ్ళీ పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారు ఈ వన్ మంతులని ఇంత కి మంచిగా ఆడారు ప్రజెంట్ మార్నింగ్ అయితే ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వస్తారు అంటే పొద్దున్న లెవెల్ పోతారు ఈవినింగ్ అయితే మినిమం థర్టీ థర్టీ ఫైవ్ దాకా వస్తారు మార్నింగ్ ఈవినింగ్ రెండు సెషన్స్ రెండు సెషన్స్ మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఓన్లీ వన్ మంత్ క్యాంప్ వన్ మంత్ ఇంకా కంటిన్యూ చేస్తాం కంటిన్యూ పక్క అయితే గెటింగ్ అవుతుంది చాలా ఇంకా ఇంప్రూవ్ అవుతారు ఇంకా ఇంప్రూవ్ అవుతారు కాబట్టి ఇంకా వన్ మంత్ ఇంకా వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తాం ఇంకా ఇంప్రూవ్ అయితే ఇంకా చేస్తూనే ఉంటాం వాళ్ళ వాళ్ళ పర్ఫామెన్స్ బట్టి ఇంకా ఇంప్రూవ్ అవుతారు థోట సార్ సిద్దుపాటిస్టిక్ పిఈటి ప్రెసిడెంట్ సతీష్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్యాంప్ పెట్టి పిల్లలకు కూడా చాలా అదృష్ట అదృష్టవంతులు ఎక్కువ ఇక్కడ హాకీ గేమ్ అంటే ఎవరు తెలియకుండే వన్ మంది నుంచి హాకీ అంటే చాలా చూసేవాళ్ళు కూడా హాకీ నేర్పిస్తున్నారు ఇక్కడ కూడా బయట చూసుకుంటే వాళ్ళు చూస్తూరు ఎంబడే జాయిన్ అవుతారు చూస్తూ జాయిన్ అవుతారు మాకు కూడా పిల్లలు ఎక్కువైతే ఇంట్రెస్ట్ మాకు కూడా నేర్పించాలని మాకు కూడా కొంతమంది కరాట మార్నింగ్ క్లాస్ కరాటా అంటే అంత ముందుకు కరాటా క్లాస్కి వెళ్ళే వాళ్ళు కూడా అన్న మాకు ఈ గేమ్ ఉంది మేము కూడా మార్నింగ్ వస్తామని చెప్పేసి కరాటా క్లాస్ కూడా బంద్ చేయడం కొంతమంది అంత ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకు నేర్చుకోవడం నేర్చుకోవడానికి మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారు మాకు కూడా నేర్ నేర్పించాలని మంచిగా అనిపిస్తుంది